హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాం. మామూలుగా చికెన్ ఫ్రై అంటే కుక్కర్లో బాయిల్ చేయడము చికెన్ని, లేకపోతే చికెన్ని పెరుగులో మసాలా దినుసులు ఉప్పు కారం పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేస్తాం కదా. అలా ఏం లేకుండా హోటల్ టేస్ట్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాం. మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా. నేను చికెన్ ఫ్రై కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని పసుపు ఉప్పుతో చక్కగా కడిగి బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాను. ఇలా నీట్గా కడిగి పెట్టుకుని చికెన్లోకి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఈ చికెన్ ఫ్రైకి మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసం నేను 1 స్పూన్ జీరా, 2 స్పూన్ ధనియాలు, 1 చిన్న స్పూన్తో గసగసాలు, మిరియాలు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 4 లవంగాలు తీసుకున్నాను. ఇంకా నేను 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. అలాగే ఈ చికెన్లోకి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటాని కూడా. అలాగే ఇలా పచ్చిమిరపకాయలని 7-8 తీసుకొని చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని మసాలా దినుసులు అన్నింటినీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడి అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్ని బాగుంటుంది, ఇంకా ఫ్రై కూడా చక్కగా పడుతుంది. మనం ఈ మసాలా పొడిలో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, మనం ఇంకా ఫ్రైలో ఎక్కడా కారం వేయవండి. మనం ఈ ఎండుమిరపకాయలతోనే ఆ స్పైసీనెస్ని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే పచ్చిమిరపకాయలతో అయినా. ఇలా చూపించిన విధంగా నేను ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే ఎండుమిరపకాయలు అనేవి ఈవెన్గా వేగుతాయి. 1-5 నిమిషాలకే మసాలా దినుసులు అనేవి చక్కగా వేగిపోయి కలరు చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. చికెన్ ఫ్రైకి మెయిన్గా కావాల్సిన మసాలా పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 7-8 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేసి కుక్ చేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గడం కోసం 1/4 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వేసుకొని ఇలా ఒకసారి తిప్పేసుకొని పెట్టుకుంటున్నాను. ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా మగ్గింది కదా. ఇంకా ఉల్లిపాయలు కూడా మగ్గి ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనం ముందుగానే ఉప్పు, 1 స్పూన్ పట్టించి పెట్టుకున్నాం కదా చికెన్కి, ఆ చికెన్ని వేసేసుకుందాం. ఇలా ఒకసారి తిప్పేసుకుని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకోవడం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ కాదు. లిడ్ తీసి చూస్తే 1-5 నిమిషాలకి మనకి చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా ఇగిరే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 7-10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మసాలా పొడిని రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడిని 2 లేయర్స్గా వేసుకోవాలి. నేను ఈ 1st లేయర్ని ఇలా కుక్ చేసుకున్న టైంలో, ఈ వాటర్ ఎగిరే టైంలో వేస్తున్నాను. ఈ మసాలా పొడి అంతా కలిసేలాగా తిప్పేసుకుంటూ ఉండాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఉప్పుని ఉల్లిపాయలు మగ్గడానికి వేసాము, ఇంకా ముందు చికెన్ నానబెట్టడానికి వేసాం కదా, కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి. 5 నిమిషాలకి వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం మిగిలిన మసాలా పొడిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు
మనం తీసుకున్న క్వాంటిటీలో మసాలా పొడి హాఫ్ కేజీ చికెన్ కి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కడ కారం కూడా వేయనవసరం లేదు. ఈ మసాలా పొడి అంతా కలిసేలాగా మరొకసారి తిప్పేసుకోవాలి. చాలా వరకు కుక్ అయిపోయింది, ఇంకా వాటర్ కూడా బాగా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఈ టైంలో కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై అయ్యే టైంలో మనం కర్రీ లీవ్స్ వేసాం కదా, ఇలా వేయడం వల్ల ఫ్రైకి మంచి అరోమా వస్తుంది. పీసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా ముక్కలకి చక్కగా పట్టేసింది. ఈ ప్రొసీజర్ అంతా ఒక 10 నిమిషాల వరకు పట్టిందండి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకుని ఒకసారి తిప్పేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇదే కనుక నేను చెప్పిన కొలతలతో కానీ చేశారంటే ఫ్రై చాలా టేస్టీగా ఇంకా స్పైసీగా కూడా వస్తుంది. మరి ఈ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్.